నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. దీన్ని టచ్ మీన్ ఆట అంటారమ్మా, లజ్జాలు అంటారు. లజ్జాలు 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 అంటే సిగ్గు కదా, సిగ్గు మొక్క అనమాట. అందుకే ముట్టుకోగానే ముచ్చుకుపోతుంది అది. ఓకే, ఏంటి సార్ మరి ఇది కూడా మనకు ఔషధ మొక్కేనా? బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. అనేక రకాల ఔషధాలు ఉంటాయమ్మా ఇందులో. ఇందులో మూడు జాతులు ఉన్నాయమ్మా. ఒకటి ఇక్కడ గడ్డ మీద పాకేది, ఒకటి మునుగు దామర అంటారు, వాటర్ లో ఉంది. ఇందులోనే ఒక రకం, రెండు రకాలు. మూడోదేమో చిన్న మొక్క కింద వచ్చి దాని చుట్టూరు ఇటువంటి ఆకులు వచ్చామ్మా, రౌండ్ గా చిన్నది ఉంది, పసుపచ్చ పువ్వులు ఉంటాయి, అది కూడా ఒక రకం. మూడు రకాలు ఉంటాయమ్మా ఇందులో. దీన్ని లజ్జాలు అంటారు, నిద్రగన్ని అంటారు. ఇది చాలా మంచి మూలిక అమ్మా ఇది. ఓకే, దీని చిన్న చిన్న ముళ్ళులు కూడా ఉన్నాయి సార్. ముళ్ళులు ఉంటాయమ్మా మొత్తం అంతా. ఓకే, ఈ ఫ్లవర్స్ కూడా, ఈ ఫ్లవర్ ని బట్టి కూడా మనం దీన్ని ఆనమాలు పట్టొచ్చమ్మా. ముళ్ళులు ఫ్లవర్, దీని ముఖ్యమైన గుణం ఏంటంటే ముట్టుకుంటే ముడుచుకుపోతున్నాయి. ఇక్కడ చూడండి, మొక్కలు లేనట్టే ఉంది మొత్తం అంతా. ఇంతవరకు గుబ్బురుగా కనపడ్డది, అవునమ్మా. ఇప్పుడు మనం ముట్టుకోగానే అదంతా ముడుచుకుపోయి ఏం లేనట్టుగా ఉంది, అవునమ్మా. సార్ ఏంటి సార్ దేనికి ఉపయోగిస్తారు? దీన్ని ఆకు తీసుకున్నమ్మా, దాన్ని పసర పిండాలి అంటే నూరుకుని అందులోంచి వచ్చే నిజరసం ఉంటుంది కదా, ఆ రసాన్ని దూది ముంచాలమ్మా. దూది ముంచి ఆ దూదిని కనుక పుండి మీద పెడితే రాసపుండి కానీ ఏ పుండి అయినా సరే క్లోజ్ అయిపోతుంది, మొత్తం ఆ దెబ్బ తగ్గిపోయి పుండి మానిపోతుంది. అదేవిధంగా అదే దూదిని పిస్టులా అంటామమ్మా మనం. అవును, పిస్టులా అంటే ఏంటంటే మన యానస్ ఉంటుంది కదా, యానస్కి చుట్టుపక్కల ఒక అంగుళం నుంచి నాలుగు అంగుళాల లోపల అది రావడానికి అవకాశం ఉంటుందమ్మా. అది ఎందుకు వస్తుంది అంటే మనం పుట్టినప్పుడే దాని నుంచి ఒక మూడు నుంచి నాలుగు అంగుళాల ఏరియాలో ఎక్కడో చోట ఒక డెడ్ నర్వ్ ఉంటుంది. ఓకే, పుట్టినప్పుడే ఆ డెడ్ నర్వ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ నరం బాడీ దాన్ని ఉంచగలిగిన నాళ్ళు ఉంచుతుందమ్మా దాన్ని. ఎప్పుడైతే దాని ఉపయోగం లేదు మన బాడీలో, దీనికి అనవసరం అనుకున్నప్పుడు ఒక పసుని ఫామ్ చేసి పస ద్వారా దాన్ని బయటికి పంపడానికి ప్రయత్నించినప్పుడు అనేక రకాల బ్యాక్టీరియాలు అక్కడికి వెళ్ళి అది ఒక రాచపుండిలా తయారవుతుంది, ఇంకా అది తగ్గదు. అల్లోపతి వైద్యులు ఏం చేస్తారంటే ఆ ఏరియాలో ఉన్న ఒక పీస్ మొత్తం, ఆ నరం ఎక్కడి నుంచి ఉందో అక్కడ మొదలుపెట్టి ఒక మొక్క అంతా తీసేస్తారు, ఆపరేషన్ ద్వారా తీసేస్తే అది తగ్గుతుంది. మళ్ళీ వస్తుంది అంటారు కదా సార్, ఆపరేషన్ కూడా అవకాశం ఉందమ్మా. అది ఏమాత్రం చిన్నది మిగిలిన మళ్ళీ కొత్తగా పసుఫామ్ అయి మళ్ళీ వస్తుంది. చాలా నరకం అనమాట ఆ ట్రీట్మెంట్ అనేది, చాలా ఇబ్బంది పడతారు. ఇది దీని వేరు కానీ, దీని ఆకు యొక్క రసం కానీ లేకపోతే సమూల రసం కానీ తీసి మనం దూది తడిపి ఆ పిస్టుల్లో దానికి లోపల కనుక ఆ దూది పెట్టినా, లేకపోతే అది చిన్న హోల్ ఉందనుకోండి, సిరంజిలోకి తీసుకుని సూది తీసేసి ఆ సిరంజితోటి దాని లోపలికి ఇంజెక్షన్ చేసినా ఈ పిస్టుల అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అట్లా ఎన్నిసార్లు చేయించాలి సార్? తగ్గిదాకా, తగ్గే వరకు. ఏదైతే డెడ్ నర్వ్ ఉందో ఆ నర్వ్ అంతా కండ పట్టుకుంటా పూడుకుంటా వచ్చేస్తుందమ్మా, చివరికంట వచ్చేసి పూర్తిగా తగ్గిపోతుంది అది. సో పిస్టులా కావచ్చు, లేకపోతే రాచపుండు ఇట్లాంటి వాటికి, పుండ్లు కానీ వాటికి ఈ నిద్రగన్ని అనేది ఒక మిరకిల్ మూలిక అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే దానికి వైద్యం లేదు, ఆపరేషన్ తప్ప. అవును, అల్లోపతిలో ఎన్ని యాంటీబయాటిక్స్ వాడండి, మోడర్న్ మెడిసిన్లో ఎన్ని రకాలైన మందులు ఆయింట్మెంట్లు ఏది వాడండి, ఓన్లీ ఆపరేషనే సజెస్ట్ చేస్తారు డాక్టర్లు. ఆపరేషన్ చేశాక ఒక 1 ఇంచ్ బై 2 ఇంచెస్, 1 ఇంచ్ బై 3 ఇంచెస్ అంత పెద్ద ముక్క తీసేస్తారమ్మా. మోషన్ మీద కూడా కంట్రోల్ ఉండదు అంటారు తర్వాత. అది యానస్ పక్కన ఉంటే కంట్రోల్ ఉండదమ్మా. అది ఎంత ప్రమాదం అంటే మీకు దాన్ని అలా వదిలేస్తే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ మీ చెయ్య దూరేటంత హోల్ అయిపోతుంది, బ్లీడింగ్ వచ్చేస్తుంది, పసుపు కారుతుంది, చాలా ప్రమాదకరం కదా, చాలా ప్రమాదకరం, చనిపోతారమ్మా. అవును అవును, అంత భయంకరమైన డిసీజ్ ఏదైతే ఉందో పిస్టులా అనేది, దాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషధం ఈ నిద్రగన్ని ద్వారా చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి సార్ ఈ ఫిస్టులా కానీ పైల్స్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువైపోయింది. మెయిన్ వచ్చేసి ఆహార అలవాట్లు చాలా ఇబ్బందికరమైన ఆరోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఏంటంటే మలబద్ధకం ద్వారా మనకు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. సో చాలా మంది దీంతో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు సార్. అయితే కానీ దీన్ని వాడాలంటే మోతాదులో వాడాలా లేకపోతే ఇంకా పర్లేదు సంపాదించుకోవడం, జాగ్రత్తగా నూరుకోవడం, దాన్ని ఆ గుడ్డలు వేసి పిండుకున్న తర్వాత ఏదైతే ఆ పసర వచ్చిందో రసం కానీ పసర కానీ అనుకోండి, దాంట్లో దూది కానీ ఒక మంచి కొత్త గుడ్డ
ఇటువంటి ఫంగస్ బ్యాక్టీరియా లేని శుభ్రమైన గుడ్డ చూసుకుని ఆ గుడ్డ అందులో పెట్టి ఇలా నలిపితే ఒత్తి కింద అవుతుంది. ఆ ఒత్తి పెట్టుకోవడం కానీ లేదు, సిరంజిలోకి ఆ జ్యూస్ని తీసుకుని లోపలికి ఇంజెక్ట్ చేసి ఈ దూదేసి కట్టేసినా కూడా అది పూర్తిగా లోపల నుంచి మానుకుంటా వచ్చామా కొత్త కండ పట్టేసి పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఎవరైనా సరే ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి సొల్యూషన్ చెప్పారు.